చర్చ్లో చట్టాన్ని అనుసరించి రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. వీళ్ళు ఏమనాలి? సో అయినా కూడా పోతే ఒక్క రూపాయి కూడా వాళ్ళ మొహం చూలేదు. నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ శ్రీనివాస్ గారు చెప్పాలి, లేకపోతే రేపు వైసీపీలని డిబేట్ అయిన తర్వాత చెప్పాలి. భారతదేశంలో అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మాకు అప్పు కావాలి, సావరిన్ గ్యారంటీ, రాష్ట్ర ప్రభుత్వం మీకు గ్యారంటీ ఇస్తుందని అడిగిన తర్వాత ఇంతవరకు ఇవ్వకుండా పోయిన చరిత్ర లేదు వెంకటకృష్ణ గారు. ఒక్క ఆంధ్రప్రదేశ్కి నిన్న సంఘటన ఆయన అంటే ముఖ్యమంత్రి గారు మీ మాట కట్టు వస్తున్నా సార్, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అని ప్రధానికి చెప్పుకోవాలి. ఇప్పుడు ఇది అసలు అవన్నీ అబద్ధాలు, అవన్నీ అబద్ధాలు. నాకు తెలిసినంత ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. ఒకవేళ ఈ డిబేట్ వైసీపీ వాళ్ళు కూడా వింటున్నారు కాబట్టి తప్పేం లేదు. ఒకవేళ మాది ఏదైనా తప్పు ఉంటే నేను చెప్పిన దాంట్లో మీరు రేపు ప్రశ్న ఒకటో లేకపోతే ఎవరో చెప్పొచ్చు, ఇదిగో పలానా రాష్ట్రం అప్పులోకి వెళ్ళింది మీకు ఇవ్వం పో అని చెప్పి పంపించేశారు. ఇప్పుడే ఎవరైనా రాదాల్చుకుంటే ఇప్పుడే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారి దగ్గర నుంచి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి ఎనీ మినిస్టర్ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఎనీ ఎక్స్పర్ట్ ఫ్రమ్ వైసీపీ చెప్పొచ్చు. మూడు ప్రశ్నలు వస్తానంటే మెసేజ్ పెట్టండి, ఫోన్లో తీసుకుంటాను ఇప్పుడే. మూడే మూడు ప్రశ్నలు వెంకటేశ్వర గారు వాళ్ళు తప్పని ప్రూవ్ చేయండి. మూడే మూడు తెలుస్తుంది, మూడే మూడు ప్రశ్నలు ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి మీడియా క్రమని, మూడే మూడు ప్రశ్నలకు మీడియాకు సమాధానం చెప్పండి లేదని చెప్పండి. వాళ్ళు వస్తే అడుగుతారు, వస్తే అడుగు, రాకుండా అడగడం ఎందుకు అనవసరం? ప్రశ్న గూగుల్ అడుగుతారు లేకపోతే ఇంకెవరు రేపు ప్రశ్న ఒకటి రిలీజ్ చేసుకుంటారు. మీరు 11,600 కోట్లకు ఎవడి చెప్పకుండా ఎందుకు మీరు, మేము ఆ రోజు స్టాక్ ఎక్స్చేంజ్లో గంట కొట్టి వెళ్ళాము. ఎందుకు గంట కొట్టాలంటే దాన్ని విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీలో లేరు, బీజేపీ